హైదరాబాద్ సరూన్ నగర్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 700 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ రూమ్ ఉంది. వసతుల లేమిపై 2 నెలల క్రితం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. స్పందించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కళాశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కాలేజీకి 2 కోట్ల నిధులను విడుదల చేశారు. అయితే పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీనిపై ఆగ్రహించిన హైకోర్టు ఏప్రిల్ 25 లోపు పూర్తి నివేదికను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ప్రస్తుతం నేను సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ దాదాపు 700కు పైగా ఉన్నారు. 700 చూసుకుంటే 400 నుంచి 500 వరకు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఇక్కడ సమస్యలు చూస్తే అనేకంగా ఉన్నాయి. అమ్మాయిలు టాయిలెట్ వస్తే బయటికి ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఒక టాయిలెటే ఉంది. 400 మంది అమ్మాయిలు ఉంటే ఒక టాయిలెట్ ఏం సరిపోతుంది? వారి సమస్యలు పైకి చెప్పుకోలేక ఇక్కడ చాలామంది కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతా ఒక క్లాస్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మనతో అమ్మాయిలు ఉన్నారు. వారి బాధలేంటి, వాళ్ళ సమస్యలేంటి, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం తరఫున, ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. సరే, మీరు ఏం చదువుతున్నారు? హెచ్ఈసీ సెకండ్ ఇయర్. ఓకే, మనం ఇప్పుడు మీరు చూస్తున్నాం, ఇప్పుడు హైకోర్టు వరకు కూడా మీ కాలేజ్ పరిస్థితి వెళ్ళింది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఫేస్ చేస్తున్నారు? మీ ఎవరైనా ఇక్కడ అధికారులు వచ్చారా, ఏమైనా మాట్లాడారా మీతో? అప్పుడు ధర్నా చేసినప్పుడు అయితే అందరూ వచ్చారు. మేడం వచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు, డిఓ గారు వచ్చారు. అప్పుడు అన్నీ సాల్వ్ అయ్యిందని అనుకున్నాము. స్టార్టింగ్ కూడా అయింది, బాయ్స్ స్టార్ట్ అయింది, గర్ల్స్ది ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ అది టాయిలెట్స్ పెట్టారు, అది యూస్ చేసుకోండి అన్నారు. బట్ ఇంకా దానికి వాటర్ ప్లాంట్, వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. అందుకని ఇంకా మేము ఇప్పుడు ఎగ్జామ్ పీరియడ్లో ఉన్నాము కాబట్టి మేడం వాళ్ళు చూసుకుంటానన్నారు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. ప్రిన్సిపల్ టీచర్ దగ్గర పోయామనేది జరిగింది. టీచర్ దగ్గర పోతే టీచర్ చెప్పారు ఇట్లా ఇట్లా చేద్దాం అది ఇది అని. అంటే 1 వీక్ టైం అడిగినాము, అయితే కాలే. అయితే దాని తర్వాత ఏమైందంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి అందరం కమాండ్ అయ్యి ఇట్లా ఇట్లా మన పరిస్థితి, మనం ఇట్లానే మన లోపాలు ఉంటాయి, అది బయటకు పోదు, మన సమస్య సాల్వ్ కాదు. సో మనం బయట పోయి ధర్నా చేస్తే ప్రభుత్వ అధికారులు వస్తారు, మన సమస్య సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరం కలిసి బయట ధర్నా చేయడం అనేది జరిగింది. మేము కూడా జాయిన్ అవుతాం ఇందులో అని ఒక ఆలోచనతో వాళ్ళు అందరం కలిసి మేము డిసెంబర్ 19, 2022 మేము ఇది చేసామన్నమాట. చేసిన వెంటనే నెక్స్ట్ డేనే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు 2 crore శాంక్షన్ చేసినామని ఒక లెటర్ పంపడము, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వెంటనే వర్క్ స్టార్ట్ కావడము అంతా ఓకే. కాకపోతే ఏమైందంటే ఇన్ని రోజులు ఒక 4 సంవత్సరాల నుంచి మా ప్రిన్సిపల్ కూడా బాగా పోరాడుతుంది అన్నమాట. లెటర్స్ పెట్టడము, వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం ఏం కాలేదు. ఓహో, ఇలా మే ఒక ప్రిన్సిపల్ చేస్తేనే కావట్లేదు, ఒకవేళ మనం ఇలా ధర్నా చేస్తే కనీసం ఒక గవర్నమెంట్లో ఏదైనా మూమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి మేము రావడం జరిగింది కాలేజ్కి. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. వాష్రూమ్స్ సరిగ్గా లేక, అసలు ఏ ఫెసిలిటీస్ లేక, వాటర్ ప్రాబ్లమ్, వాష్రూమ్స్ ప్రాబ్లమ్, అందరం గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అండ్ ఆ ఇయర్ అటు ఇటు చేసి ఎట్లనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అయిపోయింది. అండ్ సెకండ్ ఇయర్ వచ్చాక కూడా అండ్ స్ట్రెంగ్త్ పెరిగింది మాకు. మొత్తం ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంపీసీ, బైపీసీ, ఐహెచ్సీ, ఆర్ట్స్, సైన్స్ అన్ని గ్రూప్స్ వల్ల స్ట్రెంగ్త్ చాలా పెరిగింది. 700 మెంబర్స్కి గర్ల్స్ అందరికీ ఒకటే వాష్రూమ్ ఉంది. ఒకటే వాష్రూమ్లో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మాకు ఇచ్చే 40 మినిట్స్ బ్రేక్లో అంతమందికి అది అసలు పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ దానివల్ల ఇంకా మేము స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. సో మేడం, మా ప్రిన్సిపల్ మేడం కూడా అప్పటికి చాలా మేము లెటర్స్ ఇస్తున్నాము, మేడం కూడా హయ్యర్ అఫీషియల్స్కి లెటర్ ఇస్తూనే ఉంది. మేడం కూడా చాలా సపోర్ట్ చేసింది మాకు. తను ఎన్ని లెటర్స్ పెట్టినా అవ్వట్లేదు అనేసి మేము ఈ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. హైకోర్టులో చూశారు పిల్లేశారు, ఇప్పుడు పిటిషన్ జరుగుతుంది, మీరు ఎంతో ఫైట్ చేశారని కూడా విన్నాము. మొత్తంగా వెంటనే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మేడం? యాక్చువల్గా ఒక దురదృష్టం ఏంటంటే పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈరోజు పిల్లలు ధర్నా చేస్తే కానీ ఫెసిలిటీస్ ఇవ్వరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో కాలేజ్లో ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఒక బిల్డింగ్ కడుతున్నాము, ఆ బిల్డింగ్లో 1000 మంది పిల్లలు ఉంటారు, 100 మంది పిల్లలు ఉన్నారంటే దానికి తగ్గట్టుగా టాయిలెట్స్ అవన్నీ ముందే ఇంజనీరింగ్ వాళ్ళు డిసైడ్ చేసి పంపించాలి. అంతేగాని పిల్లలు వచ్చి ఎండలో కూర్చొని ధర్నా చేస్తే కానీ, వాళ్ళు అడిగితే కానీ చెయ్యను అని అంటే ప్రభుత్వం ఉండి లాభం ఏంది?
सो दट इज़ अ फस्ट आफ् आल माइनस थिंग दाखी तोड़ वील एज्युटेशन एज्युटेशन तरह मेमचि अभी तीरस्ता का मुदे पिल की प्रॉब्लम उड़ा पिल की प्रॉब्लम उड़क आलरे पवर्टी लाइन कल इकड़कोचि चुनाव पिल अलांट वाल प्रापर फेसीलिटी इव्वासिन बाध्यता गवर्नमेंट दर एडुकेशन सिस्टम की उवेल प्रापर स्टाफ उपर एमओल डीईओल कलेक्टर अंदर इंटरफियर रेग्युर् ओरएंटेशन मीटिंग्स का अभी का पेटे ए कॉलेज डिस्ट्रिक्ट प्रॉब्लम उल्लेदी एट इयर्स नीचे मीटिंग लेमी लेकिन उंटेला सो ई फील इट इज़ अ कंप्लीट फेल्यूर आफ् एडुकेशन सिस्टम मन तेलंगा राष्ट्र में एडुकेशन सिस्टम प्रापर का उठाने रेप बंगार तेलंगाना होता है नुवाल पिल के सर चपक पिल के नासीरक पिल चेते रेप बंगार तेलंगा एला होती मेमेदो भवना अड़गट मे एसील अड़गटो प्रापर इंफ्रास्ट्रक्चर उ चालू मोतम 40 ब्रेक उंटे अंदर 400 मंदिर अम्मायिलु उन्नारु आ 400 अम्मायिलकु टॉयलेट कावडंतो इक्कड चाला मंदी इब्बंदुलु पडुतुन्नारु चेप्तुन्नारु एमर्जेंसी सिचुएशन वस्ते इंटिकि वेल्लाल्सिन सिचुएशन इक्कड उंदनि चेप्तुन्नारु अंते काकुंडा चूसुकुने मेन्सेस टाइम लो कूडा पिल्स वेसुकुंटुन्नामनि कूडा इक्कड विद्यार्थुलु चेप्तुन्न परिस्थिति अयिते कनिपिस्तुन्नायि मोत्तंगा अयिते ई कलाशालकु ఒక టాయిలెట్స్ ఏ కాకుండా ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టించాలని కూడా ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి కెమెరామెన్ వెంకటతో సుష్మిత సాక్షి టీవీ హైదరాబాద్ కాలేజీలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అయితే మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన తర్వాత కాలేజీకి నిధులు మంజూరు చేశారని ప్రిన్సిపల్ తెలిపారు టాయిలెట్స్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక టాయిలెట్స్ ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు మన కళాశాల కోసం 2 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది అటెండర్స్ వాట్ల ప్రొసీజర్ లో ఉన్నది అది ఆ తర్వాత విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది ధర్నాకి ప్రతిస్పందనగా మంత్రి గారు కళాశాలను సందర్శించి వెంబడే వర్క్ శాంక్షన్ అయ్యేటట్లుగా పురమాయించడం జరిగింది ఆ వర్క్ స్టార్ట్ అయ్యి టాయిలెట్స్ ని కన్స్ట్రక్షన్ చేసే లోపల కూడా విద్యార్థులకు ఇబ్బంది కావొద్దు కాబట్టి వెంబడే ఒక 8 యూనిట్లు మనకి బయో టాయిలెట్స్ యూనిట్స్ ని డంప్ చేయించిండు వాటి కనెక్షన్ ఇచ్చినాము ఇప్పుడు అవి వాడుకలో ఉన్నాయండి కాంపౌండ్ వాల్ లేకపోవడం అనేది పెద్ద సమస్య కాంపౌండ్ వాల్ లేకపోవడంకి కారణం ఏంటంటే ఈ కాలేజ్ లో కొంత ల్యాండ్ కోర్టులో పెండింగ్ లో ఉంది కేసు పెండింగ్ లో ఉంది అందుకనే కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారు ఆ కేసు పెండింగ్ ఉన్నందుకే మేము టాయిలెట్స్ గురించి కూడా ఇంకా ఎక్కువగా మేము ప్రెజరైజ్ చేయలేకపోయినాము అయినా కూడా అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు మనం తీసుకొస్తూనే ఉన్నామండి సొంత రాష్ట్రం తెచ్చుకొని 8 ఏళ్ళైనా ఇప్పటికే సౌకర్యాల కోసం విద్యార్థులు పోరాటం చేయటం గమనార్హం పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈ రోజు పిల్లలు ధర్నా చేస్తే కానీ ఫెసిలిటీస్ ఇవ్వరా अंटे फस्ट आफ् आल स्कूल कॉलेज प्रॉपर फैसिलिटीज उंडाली कदा ओक बिल्डिंग कड़ुतुन्नामु आ बिल्डिंग लो 1000 मंदी पिल्ललु उंटारु 100 मंदी पिल्ललु उन्नारंटे दानिकि तग्गट्टुगा टॉयलेट्स अवन्नी मुंदे इंजनीरिंग वाळ्ळु डिसाइड चेसि पंपिंचाली अंते गानी पिल्ललु वच्चि एंडलो कूर्चोनि धर्ना चेस्ते कानी वाळ्ळु अडिगिते कानी चेयनु अनंटे प्रभुत्वं उंडि लाभं एंदि नेनु सरूर नगर लो 700 मंदी 800 मंदिकि ओके सिंगल टॉयलेट्स उंडि अक्कड गर्ल्स కనీసం పీరియడ్స్ వచ్చినా కూడా టాబ్లెట్స్ వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది అని చెప్పేసి ఇంతమందికి ఒక సింగిల్ టాయిలెట్ ఉంది తీవ్ర ఇబ్బందులకు గురవడం అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అనే ఇన్సిడెంట్ మీద నేను ఇక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ రాశాను స్వయంగా నా రీసెర్చ్ లో కూడా అది నిజమని తెలిసింది సో వాటన్నిటిని కూడా కంటెంట్స్ ని నేను లెటర్ పిటిషన్ రూపంలో హానరబుల్ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి అది చీఫ్ జస్టిస్ గారు అండ్ డివిజన్ బెంచ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుంది దానిలో రెస్పాండెంట్స్ గా చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రిన్సిపల్ గారిని కూడా చేసి దీనికి రీజన్స్ చెప్పండి అండ్ ఎందుకు ఇలా జరుగుతుంది బడ్జెట్ శాంక్షన్ అవుతుందా లేదా ఫుల్ గా నేను రాసిన లెటర్ మీద కౌంటర్స్ ఫైల్ చేయండి అని చెప్పేసి ఏప్రిల్ 25th కి దాన్ని పోస్ట్ చేశారు సో నెక్స్ట్ 25th ఏం జరుగుద్దో చూడాలి